సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో 3 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేవయం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలుస్తోందని వారు ఆరోపించారు. సమీప గ్రామాల ప్రజలు అనారోగ్యాలకు లోనవుతే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుందన్నారు. ఆందోళనకు బీజేవయం నేత కర్ణకంటి నరేష్ నాయకత్వం వహించారు. మండలం మరి రామవరం గ్రామంలో గత కొన్ని 2-3 సంవత్సరాల క్రితం మరి ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రి ఇంతవరకు ప్రారంభానికి నోచుకోక మరి ఇక్కడ మందుబాబులకు అడ్డగా మారిన సంగతి, ఇక్కడ మరి ఈ ఆసుపత్రిని ప్రారంభించకపోవడం వల్ల చుట్టుపక్కల తండాలు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో మరి చిన్నపాటి జ్వరం వచ్చినా కానీ చుట్టూ అక్కడ ఉష్ణబాధ పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ రవాణా సౌకర్యం కూడా అంత పెద్ద ఎత్తున ఉండదు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తండా వాళ్ళు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడినా కానీ మరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఈ ఆసుపత్రిని ఈ ప్రారంభించి మరి అధికారులు వెంటనే దీనిపై ఈ ఆసుపత్రి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అక్కనపేట మండలం సిద్దిపేట డిస్టిక్ రామవరం గ్రామంలో గత 5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల నుండి ప్రారంభమైనటువంటి నిర్మించినటువంటి హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేకపోతుంది. ఇక్కడ సుమారుగా 20 తండాలు ఇదో 20 మార్మూల గ్రామాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేక మాకు అందుబాటులో ఉన్నటువంటి 20 కిలోమీటర్ల నుంచి 16 నుంచి 20 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఉస్నాబాద్కు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అత్యవసర పరిస్థితులు ఇక్కడ విషం ఇచ్చినప్పుడు అక్కడ అత్యవసర పరిస్థితులు వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి చికిత్స అందినా కానీ ఇక్కడ మనిషికి సరైన చికిత్స లేకపోవడం వల్ల రీసెంట్గా జరిగినటువంటి ఎస్టీ క్యాండిడేట్ ఒక అతను ఆర్థికంగా ఇబ్బందులకు పాలై విషయాన్ని తీసుకోవడం వల్ల అతనికి మెరుగైన చికిత్స ఇక్కడ హాస్పిటల్ నుండి కూడా చికిత్స అందించక ఇక్కడ హాస్పిటల్ ప్రారంభోత్సవం లేక అతన్ని పక్కన ఉన్నటువంటి ఉష్ణబాద్ తీసుకెళ్లేసరికి అక్కడ పరిస్థితి విషమించడంతో అతను మరణించడం జరిగింది. దయచేసి ఊళ్ళో ఉన్న అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకొచ్చి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ను ప్రారంభం చేసి చుట్టూ ఉన్న గ్రామాల కానీ తండవాసులకు కానీ ఒక మంచి సౌకర్యం కల్పించాలని కోరుతూ